శోభా శెట్టి ఎలిమినేషన్ అబ్బబ్బా, ఈ సౌండ్ ఎంత బాగుంది! ఎన్నాళ్ళ కిన్నెలకు ఆడియన్స్ ఆశ తీరింది. టాటా బాయ్ బాయ్ అంటూ సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. నిజానికి ఆదివారం నాడు ఎలిమినేషన్ ప్రక్రియ ఉన్నా అప్పటికే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం లీక్ల ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇక శుక్రవారం రాత్రి ఎపిసోడ్ కంప్లీట్ కాగానే ఎలిమినేషన్కి సంబంధించిన అప్డేట్స్ వచ్చేసాయి. కానీ ఈ వారం ఎలిమినేషన్ లీక్ ఇంకా బయటకు రాకపోవడంతో ఎలిమినేషన్ సస్పెన్స్ విడలేదు. ఇక ఈ వారంలో మొత్తం 8 నామినేషన్స్లో ఉన్నారు. గౌతమ్, అమర్, ప్రిన్స్, అర్జున్, ప్రియాంక, శోభ, అశ్విని, రతిక వీళ్ళంతా నామినేషన్స్లో ఉన్నవాళ్ళే. అయితే రతిక, అశ్విని, శోభా శెట్టి ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. తొలి రోజు నుంచి ఈ ముగ్గురే కావడంతో ఎలిమినేషన్కి పోటీపడ్డారు. నిజానికి శోభా శెట్టి ఈ వారం కాదు, ఆమె ఏ వారం నామినేషన్స్లో ఉన్నా కూడా అనఫీషియల్ ఓటింగ్ లిస్ట్లో ఉండేది. లిస్టులో ఉండడం కాదు, ప్రతి వారం కూడా ఎవరు హెల్మెట్ కావాలని కోరుకుంటున్నారని పోల్స్ పెడితే 80% మంది శోభా శెట్టి హెల్మెట్ అయిపోవాలని కోరుకుంటున్నారు. అంతలా తన వరస్ట్ బిహేవియర్తో మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్గా మారింది శోభా శెట్టి. అయితే ఆమె ఇన్నాళ్ళు హెల్మెట్ కాకుండా హౌస్లో ఉండడంతో ఆమె మేనేజ్మెంట్ కోట అనే విషయం ఆడియన్స్కి అర్థమైపోయింది. పైన నాగార్జున కూడా శోభా శెట్టి పాటే పాడుతుండడంతో బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోట ప్రకారం శోభా శెట్టి ఎలిమినేషన్ ప్రేక్షకుల చేతుల్లో లేదని విషయం 5-6 వారాల ముందే తెలిపింది. ఎందుకంటే ఆమె కంటే బాగా ఆడేవాళ్ళు, ఆమె కంటే స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు హెల్మెట్ అవుతున్నారని. కానీ శోభా శెట్టి అందరితోనూ చీక్ కొట్టించుకున్నా కూడా వరుసగా సేవ్ అవుతూనే వస్తుంది. అయితే ఈ వారం ఆమె నామినేషన్స్లో ఉండడంతో శోభా శెట్టి హెల్మెట్ అయిందని సోషల్ మీడియా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. కొంతమంది అయితే అబ్బా సాయిరామ్, ఎన్నాళ్ళకి నెలకు నా పొలంలో మొలకలు వచ్చాయంటూ ఓ రేంజ్లో సెలబ్రేషన్ చేసుకుంటూ మేమ్స్ వదులుతున్నారు. అయితే నిజంగానే శోభా శెట్టి హెల్మెట్ అయిందా లేదంటే ఇది ఆమె గిట్టని వాళ్ళు చేస్తున్న పని అన్నది తెలియాల్సి ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం శోభా, అశ్విని ఇద్దరు ఎలిమినేషన్ ఏవీలు రెడీ అయ్యాయి. అయితే రతిక ఏవీ కూడా రెడీ చేశారట. కానీ శోభా, అశ్వినిలో ఎవరిని ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే శోభా హెల్మెట్ అయిందని అయితే చివరి నిమిషంలో ఎలిమినేషన్ ఎత్తేసి నాగార్జున నో ఎలిమినేషన్ అంటారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే శోభా ఎలిమినేషన్ అయితే మోస్ట్ ట్రెండింగ్ అవుతుంది. మరి అది నిజమో కాదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఒకటి మాత్రం నిజం, బిహేవియర్ పరంగా ఎలా ఉన్నా టాస్క్ల పరంగా చూస్తే అశ్విని రతికల కంటే శోభా చాలా బెటర్. వాళ్ళిద్దరిని కాదని శోభని ఎలిమినేట్ చేస్తారంటే మాత్రం ఏదో డౌట్ అనుమానంగా ఉంది.